ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకునే చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవు వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణ కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మరొక సంప్రదాయబద్ధమైనటువంటి లక్ష్మీ ఆకర్షణ కలిగించే అంశం గురించి చెప్పబోతున్నానండి. దానికి కంటెంట్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన కార్యక్రమాలన్నీ వీక్షిస్తున్న వాళ్ళు ఇక ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని తద్వారా మన ఛానల్ని నన్ను కూడా ప్రోత్సహిస్తారని మరిన్ని మంచి విశేషాలు మీకు షేర్ చేసే అవకాశాన్ని ఉత్సాహాన్ని నాకు కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో చూడగానే ఒక లైక్ చేయండి, అలాగే నచ్చినవన్నీ షేర్ చేయండి, అట్లాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. అట్లాగే ఈరోజు మనం చెప్తున్న వీడియోనే కాదు అన్ని వీడియోలు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం పూర్తిగా చూడండి, చివరిదాకా చూడండి. ఎక్కువ కాలయాపన కూడా ఉండదు కాబట్టి చివరిదాకా చూడండి, మధ్యలో ఏ రకమైనటువంటి విశేషాలు మిస్ అవ్వకుండా ఉంటాయి. అలాగే నా లేటెస్ట్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మన కంటెంట్ విశేషం ఏమిటంటే, మీ చేత్తో మరొకరికి ఇవ్వకూడని వస్తువు ఏది అనే విషయం గురించి చెప్తానండి. లక్ష్మీ ప్రాప్తి కావాలనుకునే వాళ్ళు, మన ఇంట్లో లక్ష్మి పాలు పొంగినట్టుగా పొంగాలనుకునేవాళ్ళు, అట్లాగే మన సిరి సంపదలు చక్కగా వృద్ధి చెందాలనుకునేవాళ్ళు, మనకి ఆరోగ్యం కానీ ఆదాయం కానీ చదువు కానీ విజయం కానీ అన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే కాబట్టి ఆ లక్ష్మీ స్వరూపాన్ని మనము నిలుపుకోవాలంటే మన చేత్తో మరొకళ్ళకి ఇవ్వకూడని వస్తువు, ఇవ్వకూడని సమయం, ఈ రెండు కూడా మనకి తెలిసిన విషయాలే. ఇప్పుడు నేను చెప్పేది కూడా తెలిసిన విషయమే, అందరూ చాలామంది పాటించే విషయమే ఇప్పటికి కూడా. ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు చాలామంది ఉండొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇది మీకు చెప్పడం జరుగుతుందండి. అంతకంటే ఇంకేం లేదు. ఏంటంటే మనము బాగుండాలి అంటే, బాగుండడం అంటే వేరే విధంగా కాదండి, సిరి సంపదలతో చక్కగా ఉండాలి అని అనుకునేవాళ్ళు, లక్ష్మి నిలవాలనుకునేవాళ్ళు ఎట్టి పరిస్థితులలోనూ ఇంటావిడ చేతి నుంచి 99% మరొకళ్ళకి వెళ్ళకూడని వస్తువు పాలండి. చాలామంది తెలియక చేసే పని పాలు. పాలు చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడంటే బాగా కల్చర్ మారిపోయింది అనుకోండి, అయినా కానీ చాలా ఇళ్లల్లో, చాలా టౌన్స్లో, పల్లె పట్టణము కానీ ఓ మాదిరి ఊర్లలో అన్నింట్లోనూ కూడా, ఇప్పుడు పెద్ద నగరాల్లో కూడా చుట్టుపక్కల ఇళ్లతో బాగా ఇంటరాక్షన్ ఉన్న కుటుంబాల్లో ఇది తరచుగా జరిగేదనండి. పాలు ఏదైనా గమ్మున ఎవరైనా వచ్చినా చేసినా పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం పాలు తీసుకురామ్మా మన ఇంట్లో పాలు అయిపోయినాయి అని చెప్తే వాళ్ళు వచ్చి పక్క వాళ్ళని అడుగుతారు, ఆంటీ మా అమ్మ పాలు కొంచెం మంది లేరు, ఎవరు లేరు ఇంట్లో, ఎవరు లేరు, ఎవరు వచ్చారంట పాలు ఇమ్మంది అంటే సరేలే ఇస్తానుండని చెప్పి తీసుకెళ్ళి ఒక ప్యాకెట్ అయితే ప్యాకెట్టు, ఒక చెంబు అయితే చెంబు, గిన్నె అయితే గిన్నె, అందులో పాలు పోసి ఇదిగో అమ్మ తీసుకెళ్ళు అని చెప్పి ఇస్తూ ఉంటాం. అది చెయ్యవద్దు, అది చేయవద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు. మీరేం చేస్తారు అటువంటప్పుడు అంటే, ఎప్పుడు కూడా మనకిప్పుడు అందరికీ అలవాటు అయిపోయినాయి, టెట్రా ప్యాక్స్ అలవాటు అయిపోయాయి, నిల్వ ఉండే పాలు, కెమికల్స్ కలిసినటువంటి పాలు, నిల్వ ఉండే పాలు అలవాటు అయ్యాయి. ఆ పాల ప్యాకెట్లు కొంచెమైనా ఉంచుకుంటారు మీరు. ఉంచుకున్నప్పుడు మీరు నిర్మోహమాటంగా ఉండండి ఈ విషయంలో మాత్రం. ఎందుకు అని అంటే ఫలితం అంత పెద్దది కాబట్టి నిర్మోహమాటంగా ఉండండి. మనకి ఇబ్బందికరమైనటువంటి పద్ధతుల్లో ఉండేది ఏదైనా సరే నో అని చెప్పడానికి ఎంత మాత్రము వెనకాడవద్దు, ఎంత మాత్రం వెనకాడవద్దు. దానికి మీరు చేయవలసింది ఏంటి అంటే, చుట్టుపక్కల వాళ్ళ స్నేహం కొద్దిగా అడిగితే కాదనాలా, కాదనద్దు, ఎట్టి పరిస్థితుల్లో కాదనద్దు, తప్పు కూడా. ఎవరికి అవసరాలు రావా, ఈరోజు వాళ్ళకి వచ్చింది రేపు మనకు వస్తుంది, తప్పకుండా ఇవ్వండి.
కానీ ఏం చేస్తారంటే అలా అడిగిన పాపతని నేను తీసుకొచ్చి నేను ఇస్తాను కానీ ఈ లోపు ఒక రూపాయి పట్టుకురా అమ్మా అమ్మనాడు ఒక రూపాయి పట్టుకురా అని చెప్పండి చెప్తే అమ్మాయి వెళ్ళి ఎందుకు అనుకొని తీసుకొస్తుంది ఆ రూపాయి తీసుకుని ఈ పాలు ఇవ్వండి తప్పులేదు ఎందుకంటే అప్పుడు వాళ్ళు కొనుక్కున్నట్టు అవుతుంది మీరు అమ్మినట్టు అవుతుంది పాలు అమ్మడం అనేది అలక్ష్మీకరమైన బిజినెస్ కాదు అలాగే కొనుక్కోవడం అనేది అలక్ష్మీకరమైన బిజినెస్ కాదు అలా అయితే ఇంత బిజినెస్ అవ్వదు మీ ఇంట్లోంచి మీరు ఒక్క రూపాయి తీసుకోండి ఒక రూపాయి తీసుకురా అమ్మ ఒకసారి అమ్మని అడిగి అంటే రూపాయి తెస్తుంది అమ్మాయి అమ్మాయి అబ్బాయి రూపాయి తెస్తారా పిల్లలు ఆ రూపాయి తీసుకోండి పాలగిన్నె ఇవ్వండి తప్పనిసరి పరిస్థితులలో అంతేగాని ఇంటావిడ చేతితో ఇంట్లో ఉన్న పాలు ఇంకొకళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇవ్వకండి అయితే రూపాయి తెచ్చిపెట్టేలోపు అవసరాలు ఆగుతాయా ఆగాలి నష్టమేముంది కాకపోతే మీరే పట్టుకెళ్ళండి స్నేహభావం ఉన్నప్పుడు మీరే పట్టుకెళ్ళండి గుమ్మం దగ్గరికి మీరే పట్టుకెళ్ళి రూపాయి తీసుకుని ఇచ్చేసిరండి నష్టం లేదు మీ ఇంటి లక్ష్మి వెళ్ళిపోకూడదు మీ చేతితో మీరే మరొకళ్ళకి ఇవ్వకూడదు దానికి చెప్పవలసినటువంటి ఇది ఏమిటనంటే ఒక రూపాయి తీసుకుని ఇవ్వండి అంచేత ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఏ రోజు కానీ ఏ విషయం కానీ సంధ్యా సమయంలో పాలు ఎవ్వరికి ఇవ్వకండి సంధ్యా సమయం అంటే సాయంకాల సమయం మనకు తెలిసిందే కదా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 5:30 నుంచి 7 గంటల సమయం 5:30 కూడా కాదు ఇప్పుడు ఇంకా వెలుగ్గానే ఉంటుంది కాబట్టి 6 గంటల నుంచి 7 గంటల సమయం సంధ్యాసుర సంధ్య ఈ సంధ్యా సమయంలో పాలను ఇంటి నుంచి దాటించకండి దాటించకండి ఏ అవసరం వచ్చినా కానీ ఇంట్లో మీరు వాడుకోవడానికి ఉంచుకున్నటువంటి పాలల్లో నుంచి ఇప్పుడు ఇవ్వకండి టెట్రా ప్యాక్స్ 20 రూపాయల ప్యాకెట్లు బోల్డన్ దొరుకుతున్నాయి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసుకుని ఉంచుకోండి ఒక 4-5 ఉంచుతాం కదా ఆ ఉంచిన దాంట్లో నుంచి ఆ రూపాయి తీసుకుని అమ్మాయికి ఇవ్వండి పక్కింటి వాళ్ళకో ఎవరికో కావాలనుకుంటే హెల్ప్ చేయాలనుకుంటే అంతేగాని మనం రొటీన్గా వాడుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్నటువంటి పాలల్లో నుంచి ఎప్పుడూ కూడా ఇవ్వకూడదండి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సాయం సంధ్య ఇవ్వద్దు పాలు అలాగే ఇంటావిడి చేత్తో మరొకళ్ళకి ఇవ్వద్దు పాలు ఫ్రీగా అస్సలు ఇవ్వద్దు ఈ విషయాన్ని కనుక గుర్తు చేసుకున్నట్లయితే మీకు చాలా మార్పు కనిపిస్తుంది చాలామందికి చుట్టుపక్కల ఇళ్లలో బాగా అలవాటు ఉంటుంది పిల్లలున్న ఇళ్లలోనే పాలైపోతూ ఉంటాయి పక్క వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకుంటూ ఉంటాం అలా తెచ్చుకునేటప్పుడు ఏంటంటే వీళ్ళకే అది కరెక్ట్ కాదు వాళ్ళకే అది కరెక్ట్ కాదు దాని బదులు మీరు ఇచ్చేటప్పుడు ఇంట్లోంచి వాడుకుంటున్న గిన్నెలోంచి ఎప్పుడు ఇవ్వకండి మీకంత కావాలనుకుంటే చేయగలిగితే ఒక కొత్త ప్యాకెట్లు ఇవ్వో ఒక 4 ప్యాకెట్లు చిన్న ప్యాకెట్లు ఉంచుకోండి చిన్న సైజువి ఎవరైనా ఎవరికైనా అవసరం పడినప్పుడు మీకు అవసరపడినప్పుడు చిన్న ప్యాకెట్ వాడుకోండి ఒకేసారి పెద్ద ప్యాకెట్ వాడుకునే కంటే చిన్న ప్యాకెట్లు 2 రోజులు వస్తాయి కదా అట్లా వాడుకోండి దాంతో ఎంత మీకు కంఫర్టబుల్గా ఉంటుందో సిచ్యువేషన్ కొన్నాళ్ళైతే మీకే అర్థమవుతుంది కనుక తెలిసి చేసినా తెలియక చేసినా నిప్పు కాలే విధంగా లక్ష్మీదేవి విషయంలో మన ఆచార ప్రకారంగా మనం తెలిసి చేసినా తెలియక చేసినా మాత్రం చాలా ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇది ఇవ్వక తప్పదు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో అలవాట్లు ఉన్నట్లయితే కనుక కొంత మార్చుకోండి మార్చుకుని చూడండి తప్పకుండా మీకు చాలా మార్పు కనిపిస్తుంది లైఫ్లో చాలా మార్పు కనిపిస్తుంది సంధ్య వేళ అయితే అసలు ఇవ్వద్దండి ఇది మన అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి అందరూ పాటించిందే వాళ్ళు చక్కగా వాళ్ళకు కలిగినంతలో లోటు అనేది తెలియకుండా హాయిగా 10 మందికి అన్నం పెడుతూ హాయిగా ఉండేవారు చక్కగా ఉండేవారు సుఖంగా ఉండేవారు 10 మంది ఆకలి తీరుస్తూ బతికేవారు ఇప్పుడు ఏంటంటే అన్నీ మారిపోయాయి కాబట్టి మనం కొన్ని కొన్ని విషయాల్లో ఒక 100 అడుగులు వెనక్కి వెళ్ళి ఆలోచించడంలో ఎటువంటి తప్పు లేదండి మనం మన కుటుంబం మన సమాజం బాగుండడం కోసం ఇవన్నీ కాబట్టి తప్పకుండా ఇందులో ఏమైనా మార్పులు ఉంటే చేసుకొని మనం అలవాటు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు కనుక ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుని మన వాళ్ళు ఎవరికైనా అలవాట్లు ఉంటే మార్చుకుంటారని తద్వారా శుభ ఫలితాలు పొందుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అట్లాగే మనకి సంబంధించిన విషయాలలో మన లక్ష్మీకరమైన అలవాట్లకు మన సంప్రదాయాలకు ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు ఏవైనా కనుక ఉన్నట్లయితే వాటిని మొహమాట పడకుండా నో అని చెప్పడానికి ఏమాత్రం వెనకాడకండి ఎందుకంటే మొహమాటానికి పోయి చాలా ఇబ్బందులు తెచ్చుకుంటారు చాలామంది మొహమాటానికి పోయి అనవసరంగా ఇబ్బందుల్లోకి పడి
తర్వాత చాలా కాలం వాటి గురించి అలా చెప్పుకుంటూ ఉంటారు. ఆ రోజు ఇలా అయ్యింది, ఇలా అయ్యింది, ఇలా అయ్యింది. ఎందుకు ఇవన్నీ? మొదటే నో చెప్పేసుకుంటే గొడవ లేని పని, లేదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మార్చుకొని చేసుకున్నా మంచిదే. కనుక ఈ విషయం కూడా మీకు నచ్చుతుంది, ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దని మరొకసారి మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నమస్కారం అండి.